ఆ కట్కట్లు అంటే ఏంటంటే ఆది మానవుడికి ఆది పురుషుడికి ఉన్నటువంటి తేడాను మాత్రమే అర్థం చేసుకోవాలి. అది 3D లో చూస్తే క్లారిటీగా అర్థం అవుతుంది, 2D లో చూస్తే కొంతమందికి అర్థం కాదు. అందుకని ఆ కట్కట్లు అనేవి, ఆ జర్కులు, ఆ కట్లు అనేది వాళ్ళు ఆల్రెడీ కొంత ఇది కొంత తయారు చేసి కొంత కష్టపడి కొంత తను మోల్డింగ్ చేసినటువంటి అంశాలు మాత్రం ఉన్నాయి. ఆ మోల్డింగ్ చేసినటువంటి అంశాలనే కొంతమంది మనం తీసుకొచ్చారు. 2D 3D పక్కన పెడితే సినిమా పరంగా చూసినప్పుడు అంతగా ఏం లేదు, రామాయణాన్ని చెడగొట్టారు అంత లేదు లేదు లేదు. కొంతవరకు మాత్రం రీచబుల్ అయ్యి ఉంది. ఎక్కడ మీరు ఏదో అంటే ప్రతి ఒక్క రామాయణ చిత్రం చూసే రామాయణం గురించి మనం వినేటప్పుడు మన ఆంజనేయ స్వామి వచ్చి వింటారు అనేది మాత్రం వాస్తవం, దానికి మాత్రం వాస్తవం, అది నమ్మదే సత్యం. అది సినిమా పరంగా తీసినప్పుడు అంతా రామాయణ లంకని వేరేగా చూపించడం, రావణాసుని వేరేగా చూపించడం లేదు లేదు. రామ ఆది ఇక్కడ ఏంటంటే ఆది పురుషుడు, ఆది మానవుడిని దృష్టిలో పెట్టుకుని ఆ చిత్రం వాళ్ళు వనవాసం చేశారు కదా. వనవాసం చేసిన తర్వాత నుంచి కథ మనకు తెలిసిన రామాయణం ఒకలాగా ఉంది, సినిమా ఒకలాగా ఉంది కదా, దాని గురించి ఏమంట అంటే ఇక్కడ కల్పితం, ఇది కల్పితాన్ని కల్పితంగా చూడాలి, కల్పితంని సో రామాయణాన్ని కల్పితం చేశారు ఇక్కడ. అది ఎక్కువ గ్రాఫిక్స్ తోటి కూడుకున్న అంశం, గ్రాఫిక్స్ ఎలా చేస్తారు అనేది మెయిన్, గ్రాఫిక్స్ని దృష్టిలో పెట్టుకోండి. ఇది ఒక ఇంగ్లీష్ సినిమా లాగా ఒక ఆ టైప్లో తీశారు. అవును, కానీ మనలో మాత్రం భక్తిని ప్రవేశపెట్టారు. చెప్పులు వేసుకోకుండా వెళ్ళండి, పూజ చేసుకుని వెళ్ళండి, హనుమంతుడికి సీట్ ఉంచండి. మరి ఇంత భక్తి చెప్పినప్పుడు సినిమా చూసినప్పుడు భక్తి అయితే మనకు కలగట్లేదు, భక్తి కలగట్లేదు అని భక్తి కలగలేదు అనేది ఏం లేదు. 6 ఫీట్ కట్అవుట్ ప్రభాష్ గారు రాముల వారికి అద్భుతంగా కనిపిస్తున్నారు కదా.